తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఇటీవల కాలంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీని అభాస్ పాల్ అనుకుంటున్నారు లేదంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నాము అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలకే తెలియాలి అంటున్నారు కొంతమంది తెలుగు అయితే మాత్రం చంద్రబాబు గారు చేస్తున్న పనులకు విస్తుపోతున్నారు అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అదేంటంటే గత కొద్ది రోజులుగా ఆయన లేఖలు మొదలు పెట్టడం అంటే ఆయన లేఖలు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరికీ ప్రభుత్వం మీద ఏదో రకంగా ప్రభుత్వ అధికారుల మీద ఫిర్యాదులు చేయడం తాజాగా ఆయన ఒక ఎస్ఐ మీద స్వయంగా ఆయనే ఒక లేఖ రాసి చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది అంటే ఆయన నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వచ్చి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక ఎస్సీ మీద ఒక ఎస్పీకి ఫిర్యాదు చేయడం ఏంటి అనేది అందరూ ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి రాజకీయాల్లో కొంతమంది సీనియర్ నాయకులు ఎందుకంటే స్థానికంగా ఎస్ఐ అంటే ఒక మండలానికి చెందిన ఒక పోలీస్ అధికారి అక్కడ ఆ స్థానిక ఎమ్మెల్యేతోటో లేదంటే స్థానిక నేతలతోటో తెలుగు తెలుగుదేశం పార్టీ లేదంటే మాజీ మంత్రులతోటో మాజీ ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయిస్తే అదొక పద్ధతి స్వయంగా ఈయన లేఖ రాయడం అనేది ఇప్పుడు చాలా సంచలనంగా మారింది అంటే ఈయన లేఖ రాస్తేనే హైప్ ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకుంటు అనుకుంటున్నారు లేదంటే అసలు కనీసం ఒక ఎస్సీ మీద ఫిర్యాదు చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకపోవడం వల్ల స్వయంగా ఈయనే రంగంలోకి దిగారా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చాలా సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది ఎక్కడ జరిగిందంటే చిత్తూరు జిల్లా ఎస్పీకి చంద్రబాబు గారు లేఖ రాశారు సొంత జిల్లాలో సొంత కుప్ప నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఒక ఎస్సీ వేధిస్తున్నారు అంటూ చంద్రబాబు గారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఒక మహిళ మహిళను కుప్ప నియోజకవర్గంలోని రాళ్ల బడుగురు ఎస్సీ మురళీమోహన్ బెదిరించారు అనేది చంద్రబాబు గారు లేఖలో పేర్కొన్న అంశం అంటే చంద్రబాబు గారు లేఖ రాయడాన్ని అసలు తప్పు పట్టాల్సిన అంశమే లేదు ఇక్కడ రాయచ్చు తప్పేం లేదు ఆయన కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తిగా ఒక మన ప్రస్తుతం ఎవరికి ఎవరి మీదైనా తప్పు ఉంటే ఫిర్యాదు చేసే ఇదో ఛాన్స్ ఉంది హక్కు ఉంది కాకపోతే ఇక్కడ ఈయన ఒక అతి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి కదా ఒక పెద్ద పార్టీని నడుపుతున్న వ్యక్తి కదా మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కదా సో ఇటువంటి ఆయన ఒక ఎస్ఐ మీద ఫిర్యాదు చేయడం ఏంటి అంటే ఇంక ఇదే ఇదే ఊరుకుంటే రేపొద్దున్న కానిస్టేబుల్ మీద హోంగార్డుల మీద కూడా ఫిర్యాదులు చేస్తారా ఇంక ఇదే ఇదేనా రాజకీయ నైతికత అంటే ఇదేనా అనేది ఇప్పుడు ప్రధానంగా చాలామంది ప్రశ్నిస్తున్నారు దీన్ని ఫిర్యాదు విషయం పక్కన పెడితే ఏం చేశారు ఏంటి అనేది చంద్రబాబు గారు ఒక ఎస్ఐ మీద లేఖ రాయడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ జరుగుతున్న వైసీపీ నేతలైతే దీని మీద రకరకాలుగా విమర్శలు కూడా మొదలు పెట్టేశారు చూద్దాం మరి ఈ పద్ధతి ఇంకా ఇలా కంటిన్యూ ఇలాగే లేఖలు రాసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు దీని వల్ల తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మైలేజ్ వస్తుంది అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి